కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారి సంధ్యారాణి ఆశా వర్కర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. గ్రామాల్లోని గర్భిణుల సంఖ్యను నమోదు చేసుకుని ప్రతి నెల వారికి వైద్యం అందేలా చూడాల్సిన బాధ్యత ఆశా వర్కర్లదని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రులపైన నమ్మకం పెంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుఖ ప్రసవం అయ్యేలా చూడాలన్నారు. ప్రభుత్వం అందించే పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రతి నెల మందులు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ మంగళవారం సందర్భంగా ఆశా డే నిర్వహించడం జరుగుతుంది మన మానకొండూరులో. సో ఈ ఆశా డేలో మనం ఏంటంటే ఆశా కార్యకర్తలు మన ప్రభుత్వ పథకాలను అమలు చేసే విధానం పైన మాట్లాడడం జరిగింది. ఫస్ట్ గర్భిణీ స్త్రీల నమోదు ప్రతి ఆశా ఇంటింటికి తిరిగేసి గర్భిణీ స్త్రీలను నమోదు చేయడం, ప్రతి గర్భిణీ నెలలు నిండినాక కాన్పుకి గవర్నమెంట్ హాస్పిటల్కి కాన్పుకి సాధారణ ప్రసవం పైన ఎక్కువ మనం కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. మీరు ఆశాలందరూ కూడా ఖచ్చితంగా ప్రతి కేసు నెల నిండినాక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తర్వాత డెలివరీ అయిన కేసుని మనం ప్రతి డెలివరీ అయినప్పటి నుంచి 6 విజిట్స్ మినిమం ఆశా ఖచ్చితంగా వెళ్ళి ఇంటింటికి వెళ్ళేసి ఆశా ఏమైనా కలిసి విజిట్ చేయాలి. సో మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనం గవర్నమెంట్ చేసే పథకాలు ఒకటి టీబీ ప్రోగ్రామ్. ప్రతి ఆశ ఖచ్చితంగా నెలకి ఒక 10 స్పుటం కలెక్షన్స్ తీసుకుని రావాలి కేసు. సో ప్రతి కేసు ప్రతి టీబీ కేసుకి ఖచ్చితంగా క్రమం తప్పకుండా వాళ్ళు మందులు వేసుకునేటట్టు మనము చూసుకోవాలి.